రెడ్ పేపర్ న్యూస్ టీవీకి స్వాగతం. పంజాబ్ లో అర్ధరాత్రి హై టెన్షన్, కిసాన్ ర్యాలీలో ఉద్రిక్తత. అద్రాస్ ఘటన సుమోటోగా స్వీకరించిన లక్నో హైకోర్టు 12లోగా రిపోర్ట్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. బాధితురాలిపై అత్యాచారం జరగలేదన్న ఫోరెన్సిక్ రిపోర్ట్. ఉద్రిక్తత రెచ్చగొట్టే కుట్రగా పోలీసుల అనుమానం. హైదరాబాద్ లో టెన్షన్ క్రియేట్ చేసిన ఆందోళనలు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలు. దర్యాప్తుకు ముందే స్టే ఎలా ఇస్తారు? అమరావతి భూ కుంభకోణంపై సుప్రీం కామెంట్. 150,000 గిరిజనులకు 3,00,000 ఎకరాలు. నేటి నుంచి ఏపీలో అటవీ హక్కు పత్రాల పంపిణీ. వరలక్ష్మి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఎఫ్ఐఆర్ లో కుమారుడు పేరు. చుక్క నీటిని కూడా వదులుకునేది లేదు. అబెక్స్ పై అధికారుల కేసీఆర్ నిర్దేశం. హైదరాబాద్ విజయవాడ హైవే అభివృద్ధికి 500 కోట్లు కావాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కేటీఆర్ లేఖ. తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి నెమ్మదించింది. సగటున 12% మందికి వచ్చి వెళ్లినట్టుగా ఐసీఎంఆర్ నిర్ధారణ. టెక్నాలజీ సాయం, శిల్పకళ సంపద. బాపు మ్యూజియం ని ప్రారంభించిన సీఎం జగన్. ఉన్న ఊళ్ళోనే 94% వినతుల పరిష్కారం. ఏపీ సచివాలయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు. క్యాబ్ డ్రైవర్ ని చీట్ చేయాల్సిన అవసరం నాకేంటి? పంజాగుట్ట పిఎస్ లో ముమెత్ ఖాన్ ఫిర్యాదు. దీపికా చెప్పిన ముగ్గురికి సమాన్లు జారీ యోచన. ఎన్సీబీ ముందు క్యూ కట్టనున్న హీరోలు. అందుబాటులోకి అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని కోసం ప్రత్యేకం. ఎంఎస్బీ పై ఆందోళన వద్దు, ఏటా పెరుగుతుందన్న రాజ్నాథ్. బాలుడి లివర్ మార్పిడికి సోను సూద్ సాయం. 20,00,000 రూపాయలు ఇస్తానని హామీ. పండగల సీజన్ లో మరో 200 రైళ్లు. ఈ నెల 15 నుంచి 30 వరకు నడపాలని నిర్ణయం. తమది ప్రజలు, కోట్లు నిర్బంధించే వ్యవస్థ కాదు. బాబ్రీ మసీద్ తీర్పుపై పాకిస్తాన్ కు భారత్ కౌంటర్. కోవిడ్ భయం పట్టని చైనీయులు. నేషనల్ డేస్ సందర్భంగా పర్యాటకుల కిటకిట. ఫస్ట్ డిబేట్ లో తానే గెలిచారు. మళ్లీ బైడెన్ చర్చకు రాకపోవచ్చన్న ట్రంప్. అద్రాస్ ఘటన మర్చిపోక ముందే యూపీలోని బదోహిలో మరో ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు తల బద్దలు కొట్టి చంపేశారు. కుటుంబ సభ్యులు మాత్రం తమ బిడ్డని అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ కలకలం రేపాయి. దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన ప్యాసింజర్స్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ బంగారం విలువ 40,40,000 ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మొత్తం 7 గురిని అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని హంద్వారాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజ్వార్ లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలు మరో 3 ఇండ్లకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బయటకు రావడంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. రైతుల కోసం దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధమన్నారు సీఎం కేసీఆర్. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే కయ్యం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అక్టోబర్ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ వాదనలకు దీటైన సమాధానం చెప్పాలని అధికారులు కేసీఆర్ సూచించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా గోదావరి జలాల్లోని తెలంగాణ వాటాలో ప్రతి చుక్కని వాడుకుంటామన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీ జలాన్ని ఒడిసి పట్టుకుని తెలంగాణ బీడు భూముల్ని శశ్యశ్యామలం చేస్తామన్నారు. గద్వాల జిల్లా బీచ్పల్లి కృష్ణానదిలో ఒక మహిళ దూకి ఆత్మహత్యం చేసింది. ప్రవాహ వేగాన్ని కొట్టుకుపోతుంటే స్థానిక జాలర్లు చూసి కాపాడారు. జూరాల నుంచి భారీగా వరద నీరు దిగువకు వదలడంతో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. అయినా జాలర్లు ధైర్యంతో ఆమె ప్రాణాలు కాపాడారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఒక ఎద్దుల బండి వాగులో కొట్టుకుపోయింది. మంత్రాలయం సమీపంలో వాగు మధ్యలోకి వెళ్లిన తర్వాత వరద ఉధృతి పెరిగింది. ఎద్దుల కాడి తిరగబడింది. అంతా చూస్తుండగానే ఎద్దుల బండితో సహా అంతా కొట్టుకుపోయారు. భార్యపై కోపంతో ఉన్మాదిలా మారాడో భర్త. కాపురానికి రావడం లేదని కోపంతో ఊగిపోయాడు. ఆమె పరిచేస్తున్న షాప్ కెళ్లి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. కత్తిపోట్లతో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతుంది ఆ బాధితురాలు. శ్రీకాళహస్తి గన్ మిస్ ఫైర్ ఘటనలో సుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్ కి చిన్న గాయాలయ్యాయి. డ్యూటీలో ఉన్న సుబ్రహ్మణ్యం వెపన్ డిపాజిట్ చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆలయ రూఫ్ కి బుల్లెట్ తగిలి చిన్న రాయాన్ని చౌకి తగలడంతో చిన్న గాయమైంది. కర్నూలులో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా 4 ఏటీఎంలు దోచుకునేందుకు ప్రయత్నించారు. ముందుగా ఒక ఏటీఎం దగ్గరికి వెళ్లిన దొంగలు సైరన్ మోగడంతో ఇంకో ఏటీఎంకి వెళ్లారు. అక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. ఏటీఎం పగలగొట్టాలని చూడగా సైరన్ మోగింది. అక్కడి నుంచి దొంగలు పారిపోయారు. భారీ వర్షాలతో కర్నూలు జిల్లా వణికిపోతుంది. ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కల్లూరులో ఒగ్గిర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రవాహానికి సమీప ఇళ్లలోకి నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అనంతపురం జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుత్తి మండలంలోని 63వ జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటుతున్నారు. గుత్తి చెరువు ఉధృతి పెరగడంతో ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేశారు. ప్రయాణికులకు తీపి కబర్ అందించింది ఇండియన్ రైల్వేస్. అన్లాక్ 5 మార్గదర్శకాలు విడుదల కావడంతో సినిమా హాల్ తెరిచేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 7 నెలలుగా మూతపడి ఉన్న సినిమా హాల్లు శుభ్రం చేస్తున్నారు నిర్వాహకులు. అక్టోబర్ 15 నుంచి 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెచ్చుకునే వీలుంది. భువనేశ్వర్ లో ఒక సైకో హల్చల్ చేశాడు. అసెంబ్లీ ముందు తన తల్లి మెడకు కత్తి పెట్టి చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రభుత్వంలో కొందరు అవినీతి మంత్రులున్నారంటూ రోడ్డుపైన నానా హంగామా చేశాడు. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పాల్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని, ప్రస్తుతం పార్టీలోనే ఉంటారని తను చెప్తున్నారు. మరో పార్టీకి వెళ్లే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. పోలీసుల పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన
కేటుగాలను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేస్బుక్ లో పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్ళ ఆట కట్టించారు. దేశవ్యాప్తంగా 230 మంది పోలీసుల ప్రొఫైల్స్ క్రియేట్ చేసినట్టు గుర్తించారు. పెళ్లి చేసుకుంటానంటూ ఒక మైనర్ బాలికను గర్భవతం చేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. గూడవల్లి నాగేంద్ర అనే యువకుడు ఒక మైనర్ బాలికను లోబర్చుకున్నాడు. సదరు బాలిక గర్భవతి కావడంతో ముఖం చాటేశాడు నాగేంద్ర. విషయం బయటికి చెప్తే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. కర్నూలు జిల్లాలో ఆన్లైన్ మోసం బట్టబయలైంది. బెటర్ వే ఆన్లైన్ స్క్రీమ్ పేరుతో అహోబెలం కేంద్రంగా 40 కోట్లకు కుచ్చుటోపి పెట్టారు దుర్మార్గులు. 100,000 రూపాయలు చెల్లిస్తే రోజుకు 5% వడ్డీ లేదా 1,00,000కు 3 లక్షలు ఇస్తామంటూ బురుడి కొట్టించారు. తీరా బోర్డు తిప్పేయడంతో బాధితులంతా ఆందోళన చెందుతున్నారు. పదోన్నతులకు పందేరం, సిఫార్సు ఉంటేనే అంగీకారం. ఐసీడీఎస్ లో హై డ్రామా. అనంత పార్లమెంట్ పరిధిలో తూర్పు వైపు ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేడు 151వ గాంధీ జయంతి. బాపు బాట చేసిన పోరాటం స్వాతంత్రం తెచ్చిపెట్టాయి. మహాత్ముడి ఆశయాలు నేటికీ మార్గదర్శకాలయ్యాయి. పదం కలుపుతూ కదం తొక్కుతూ కలిసి నడిస్తే కల సహకారం కాదా? పల్లె పట్టణం నగరం కొత్త బంగారు లోకమేగా. నేడు గాంధీ జయంతి స్ఫూర్తితో జిల్లాలను ప్రగతి బాట పట్టిద్దాం. ఆన్లైన్ తరగతులపై పర్యవేక్షణ, తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాల సేకరణ. జిల్లాల్లో 2 సిఆర్పీలకు ప్రత్యేక బాధ్యతలు. అలాంటి రోగుల్లో గుండెపోటు సాధారణమే. కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వృద్ధుల్లో గుండెపోటు రావడం సాధారణమేనని, ముఖ్యంగా 80 ఏళ్ల వయసు పైబడిన వారిలో ఇలాంటి ముప్పు సర్వసాధారణమే అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోవిడ్ సోకిన వృద్ధుల్లో ప్రమాదాలకు గల కారణాలు, వారి ఆరోగ్య పరిస్థితులపై అమెరికా యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. వైరస్ బారిన పడి తీవ్ర అస్వస్థతతో హాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వయో వృద్ధుల్లో గుండెపోటు రావడాన్ని గుర్తించినట్టు తెలిపారు. లెక్క పక్క, సర్వే చకచక. పల్లెలో కొత్తగా 15,000 ఇళ్లు గుర్తింపు. నగరంలో నేటి నుంచి రంగంలోకి సిబ్బంది. ఆన్లైన్ లో ఆస్తులు నమోదు చేసే ప్రక్రియ విధానంలో జిల్లాల్లో ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంది. వాగులో వాలిన అక్రమదారులు. ఒట్టిపోయిన బీబీపేట పెద్ద చెరువు. బీడుగా 3,000 ఎకరాలు. గుర్రాలగడ్డ వద్ద రక్షణ లేని బుగ్గవంచ కాజువే దాదాపు 2 దశాబ్దాల కిందట బుగ్గవంక ప్రవాహం కడప నగరాన్ని అతలాకుతం చేసింది. 2001 అక్టోబర్ 16వ తేదీన నగర ప్రజలంతా గాఢ నిద్రలా ఉన్న సమయంలో బుగ్గవంక తన విశ్వరూపం చూపించింది. ఫలితంగా 100 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకోగా పలువురు మృత్యువాత పడ్డారు. నాటి విషాద సంఘటన పునరావృతం కాకుండా గత ప్రభుత్వం చర్యలు చేపట్టిన ఆక్రమణ తొలగింపు అడ్డంకిగా మారింది. అందుకే 101 రోజుల ఆసుపత్రిలో కేంద్ర మాజీ మంత్రి భరత్ సింగ్ సోలంకి కరోనా వ్యాధిని తేలిగ్గా తీసుకోవద్దని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వల్ల ఏమీ కాదని అతినమ్మకంతో వైరస్ ని చాలా తేలిగ్గా తీసుకున్నాను, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజలందరినీ కలవడం మొదలు పెట్టాను, చివరికి వారే వైరస్ బారిన పడ్డానని పేర్కొన్నారు. ప్రస్తుతం 101 రోజుల తర్వాత ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వైరస్ నుంచి అంత తేలిగ్గా బయటపడలేదని, చికిత్స సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వైరస్ ను తేలిగ్గా తీసుకోకుండా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ ఖరారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి రాన్న కొత్త రోస్టర్ ప్రకారం ప్రజా ప్రయోజన వాద్యాలను ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేతో పాటు జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ పాలి నారీమన్, జస్టిస్ యూయూ లలిత్ తదితర నేతృత్వంలోని ధర్మాసనాలు విచారిస్తాయి. కల్లెదుటే పెనుముప్పు, కానరాని కనువిప్పు. ప్రమాదకరంగా బుగ్గవంక వరద ప్రవాహం. ఆక్రమణ తొలగింపులో ఎడతెగని జాప్యం. రక్షణ గోడలు లేక పొంచి ఉన్న ప్రమాదం. 10,000 ఇళ్లకు పత్రాలే లేవు. ఆస్తి పన్ను మాత్రమే కలిగినవి అనేకం. విలీన కాలనీల్లోనే ఈ సమస్య అధికం. వార్డుల వారీగా సేకరించి ప్రభుత్వానికి సమర్పణ. యూపీలో ప్రజాస్వామ్యం కూని అన్న శంకర్ నాయక్. యూపీ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం మిర్యాలగూడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు సంజు సామ్సన్ అభిమానుల జాబితాలో ఒక సెలబ్రిటీ క్రికెటర్ చేరింది. అతని కోసమే ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కి మద్దతు ఇస్తున్నట్టు భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ స్మృతి మందన పేర్కొన్నారు. ఐపీఎల్ లో సంజు బ్యాటింగ్ చేస్తున్న తీరు చూసి అతనికి పెద్ద అభిమానిగా మారిపోయా. రాహుల్ గాంధీ అరెస్ట్, ఆ ప్రజాస్వామికం. యూపీలో అత్యాచారానికి గురై మరణించిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ లో అడ్డుకుని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ గురువారం సాయంత్రం తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంతటితో బులెటిన్ సమాప్తం.